హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ విజువల్ మీడియా అండ్ ఇన్ఫో సర్వీసెస్ ఈరోజు ఈ వీడియోలో ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ ఈజీగా సాల్వ్ చేయటం ఎట్లా సో దీనికి నేను కొన్ని టెక్నిక్స్ చదువుతాను ఆ టెక్నిక్స్ కానీ గుర్తుపెట్టుకుంటే మీరు దాదాపుగా అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు కాబట్టి ఈ వీడియోని కంప్లీట్గా చూసి మీరు మీరు ఏ ఏదైనా టెక్స్ట్ బుక్ తీసుకుని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఒకటి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి మీ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అట్లానే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం మనం సో వీర్ గోయింగ్ టు డిస్కస్ ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ సో పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఏ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ హ్యావింగ్ జీరో రేడియస్ ఆ సర్కిల్ విచ్ ఈస్ హ్యావింగ్ జీరో రేడియస్ లైక్ దట్ వి కెన్ కన్సిడర్ సో ఒక పాయింట్ని స్పేస్లో మనము ఉందో చెప్పాలి అని అంటే దానికి అడ్రస్ చెప్పడానికి మనకి ఒక రెఫరెన్స్ ఉండాలి స్పేస్లో ఒక పాయింట్ ఏదైనా ఉంటే దాన్ని అది ఎక్కడుందో చెప్పడానికి ఒక రెఫరెన్స్ ఉండాలి మనకి ఈ రెఫరెన్స్ని చెప్పేదాన్నే రెఫరెన్స్ ప్లేన్స్ అన్నాం ఒక పాయింట్ స్పేస్లో ఎట్లా ఉందో చెప్పడానికి దాని యొక్క లొకేషన్ చెప్పడానికి అడ్రస్ అంటే లొకేషన్ చెప్పడానికి టూ రెఫరెన్స్ టూ రెఫరెన్సెస్ కావాలా ఆ రెఫరెన్సెస్ని రెఫరెన్స్ ప్లేస్ అన్నాం ఈ రెఫరెన్స్ ప్లేన్స్ ఎట్లా ఉంటాయంటే టూ మ్యూచువల్లీ పర్పెంటికులర్ డైరెక్షన్లో ఉంటాయి అంటే మీరు సపోజ్ చే ఒక అబ్జర్వర్ అనుకోండి అంటే మీరు ప్రాబ్లం సాల్వ్ చేసేవాళ్ళు మీరే కాబట్టి మీరే అబ్జర్వర్ మీరు ఉన్నారు సో అబ్జర్వర్ సో ఒక పాయింట్ ఇక్కడ ఉంది ఈ పాయింట్ ఒక అడ్రస్ చెప్పాలంటే మీతో రెఫరెన్స్ చేసి చెప్పలేము మీరు దూరంగా నిల్చోవచ్చు దగ్గరగా నిల్చోవచ్చు మీతో పాయింట్ రెఫర్ చేయలేవు అందుకని మనం ఏం చేస్తామంటే టూ రెఫరెన్స్ ప్లేన్స్ని తీసుకున్నాం ఒక రెఫరెన్స్ ప్లేన్స్ వచ్చేసి ఆపరేటర్ అది అబ్జర్వర్ ఏ విధంగా అయితే నిల్చో ఉన్నారో అతనికి ప్యారలల్గా ఉంటుంది అబ్జర్వర్ ఇతను ఇతనికి ప్యారలల్గా ఉంటుంది దీన్ని వీపీ అన్నాం వర్టికల్ ప్లే అబ్జర్వరు ఎట్లయితే నిలువుగా నిల్చో ఉన్నాడో అతనికి ప్యారలల్గా ఉండే ప్లేన్ని వర్టికల్ ప్లేన్ దట్ ఈజ్ ఎ వన్ రెఫరెన్స్ ప్లే అట్లానే ఇంకో ప్లేను ఈ వర్టికల్ ప్లేన్కి పర్పంటికులర్గా ఉంది అట్లానే అబ్జర్వర్కి కూడా పర్పంటికులర్గా ఉంది దాన్ని అనదర్ రెఫరెన్స్ ప్లేన్ అన్నాము దాన్ని హార్జాంటల్ ప్లేన్ అన్నాం సో దీన్ని వచ్చేసి హార్జంటల్ ప్లేన్ విపిహెచ్పి ఇంటర్సెక్ట్ అవుతాయి ఒక దాంట్లో నుంచి ఒకటి పోయినప్పుడు ఇంటర్సెక్షన్ అయితే ఇంటర్సెక్ట్ అవుతాయి ఆ పాయింట్ని ఆ యొక్క లైన్ ఆఫ్ కాంటాక్ట్ని మనం ఏమంటున్నామంటే రెఫరెన్స్ లైన్ అంటున్నాం టూ రెఫరెన్స్ ప్లేన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఒక దాంట్లో నుంచి ఒకటి పెట్టినప్పుడు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దాన్ని రెఫరెన్స్ లైన్ ఉన్నాం రెఫరెన్స్ ప్లేన్స్ వచ్చేసి వర్టికల్ ప్లేన్ హార్జంటల్ ప్లేన్ వర్టికల్ ప్లేను ఆ అబ్జర్వర్ ఎత్తే అయితే నిల్చో ఉన్నాడో అట్లా నిలువుగా ఉంటుంది సింపుల్ గుర్తు అట్లానే అబ్జర్వర్కి పర్పెంటికులర్గా ఉండేది ఆ వర్టికల్ ప్లేన్కి పర్పంటికులర్గా ఉండే ప్లేన్ ని హార్జెంటల్ ప్లేన్ దిస్ ఇస్ అనదర్ రెఫరెన్స్ ప్లేన్ సో ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దాన్ని రెఫరెన్స్ లైన్ అన్నాము దట్ ఈస్ ఎక్స్ వై ఓకేనా ఇప్పుడు మీకు ఈ పాయింట్ ఒక అడ్రస్ని ఈ స్పేస్లో ఎక్కడ చెప్పచ్చు పాయింట్ని రెఫర్ చేయడానికి టూ టర్మ్స్ పెట్టారు నేను ఇక్కడ ఈ హింట్స్ రాస్తున్నాను సో వీపీతో పాయింట్ రెఫర్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా టూ టర్మ్స్ వాడతారు వర్టికల్ ప్లేన్తో ఏ పాయింట్ని అని రెఫర్ చేస్తున్నప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ ఇన్ ఫ్రంట్ లేదా బ్యాక్ సైడ్ అయితే బిహైండ్ అంటే వర్టికల్ ప్లేన్తో ఏదైనా పాయింట్ని అడ్రస్ లొకేషన్ చెప్పాలి అని అంటే ఇన్ఫ్రంట్ వర్టికల్ ప్లేన్కి ముందు ఉంది వర్టికల్ ప్లేన్కి వెనకాల ఉంది బిహైండ్ ఈ రెండు టర్మ్స్ని వాడుతున్నాం వర్టికల్ ప్లేన్కి రెఫరెన్స్ ఏదైనా పాయింట్ రెఫరెన్స్ డిస్టెన్స్ కానీ చెప్పాలనంటే ఇన్ఫ్రంట్ ఆఫ్ ఈపీ ట్వంటీ ఏంఎం ఆర్ థర్టీ ఎంఎం ఫార్టీ ఎంఎం లైక్ దట్ బిహైండ్ వీపీ వెనకాల ఉంది ట్వంటీ ఎంఎం థర్టీ ఎంఎం ఫార్టీ ఎంఎం లైక్ దట్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మీరు ఇక్కడి నుంచి చేయొచ్చు ఇక్కడి నుంచి చేయొచ్చు ఇక్కడి నుంచి చేయొచ్చు ఎక్కడి నుంచైనా చేయొచ్చు బట్ మీతో రెఫరెన్స్ చేయటం లేదు రెఫరెన్స్ ప్లేన్స్తో పాయింట్ యొక్క అడ్రస్ని చెబుతున్నారు అందువల్లనే వాటిని రెఫరెన్స్ ప్లేన్స్ అన్నాం అబ్జర్వర్ ఎక్కడ నిలుచుకొని ఉండదు ఇబ్బంది లేదు అందుకనే అబ్జర్వర్తో మనం డిస్టెన్స్ చెప్పటంలా రెఫరెన్స్ ప్లేన్తో మన రెఫరన్ అడ్రస్ని స్పెసిఫై చేస్తున్నాం అందుకనే వాటిని రెఫరెన్స్ ప్లేన్స్ అన్నాం అన్నాం సో ఇప్పుడు చూడండి అట్లానే హెచ్పితో ఏదైనా పాయింట్ని రెఫర్ చేస్తున్నప్పుడు టూ టర్మ్స్ వాడతాం అబౌ హెచ్పి అబౌ అండ్ బిలో ఈ రెండు వాడుతున్నాం అంటే అంతేగాని దీనికి వేరే విధంగా మళ్ళీ గుర్తుపెట్టుకోకండి విపితో ఏదైనా పాయింట్ చదువుతున్నప్పుడు ఇన్ ఫ్రంట్ అండ్ బిహైండ్ హెచ్పితో ఏదైనా పాయింట్ చదువుతున్నప్పుడు అబౌ బిలో టూ టర్మ్స్ వాడతారు ఈ కేసెస్లో ఏ పాయింట్ని డిఫరెంట్ లొకేషన్స్లో చెప్పచ్చు కాబట్టి మనం ఒక్కొక్క కేసుని చూద్దాం ఫస్ట్ కేసు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఏ పాయింట్ క్యాపిటల్ ఏజ్ ఈజ్

ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్లో నేను చెప్పిన టర్మ్స్ని గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలరు ఒకసారి లెర్న్ అయిన తర్వాత తర్వాత మీ కాన్సెప్ట్ మీ లాజిక్స్ ఇంకా నేను పాయింట్స్కి సారీ లైన్స్కి ప్లేన్స్కి కూడా అన్ని సాలిడ్స్కి అన్నిటి కూడా చాలా సింపుల్ లాజిక్స్ ఉన్నాయి చాలా ఈజీగా చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేసుకోవచ్చు డ్రాయింగ్లో హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు అనమాట సో పాయింట్ ఏని ఏ పాయింట్ ఏ ఈస్ థర్టీ ఏం ఏం అబో హెచ్పి అండ్ ట్వంటీ ఏమేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపీ సో ఈ పాయింట్ని మనము ఈ ప్రాబ్లంలో సాల్వ్ చేద్దాం ఈ డయాగ్రామ్లో సాల్వ్ చేద్దాం మీకు ఎగ్జామినేషన్లో సాల్వ్ చేయడానికి ఒక పని చేయండి మీరు మీకు ఎగ్జామినేషన్లో డ్రాయింగ్ షీట్ ఇచ్చినంత ఇచ్చేటప్పుడు ఒక రఫ్ షీట్ కూడా అడిగి తీసుకోవచ్చు మీరు అది ఏ యూనివర్సిటీని కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి అనంతపురం కానివ్వండి కాకినాడ కానివ్వండి ఆర్ ఎనీ అదర్ యూనివర్సిటీలో మీరు బీటెక్ చేస్తున్నప్పుడు ఆర్ డిప్లొమా చేస్తున్నప్పుడు మీకు డ్రాయింగ్ షీట్తో పాటు ఒక రఫ్ షీట్ కూడా మీరు అడిగి తీసుకోవచ్చు సో ఆ రఫ్ షీట్లో ఈ డయాగ్రామ్ వేసేసుకోండి పాయింట్స్ మీద ప్రాబ్లమ్స్ కనపడగానే ఈ డయాగ్రామ్ వేసేసుకోండి సింపుల్గా ప్రాబ్లం అయిపోతుంది సాల్వ్ అయిపోతుంది సో నెక్స్ట్ ఏం చేస్తారంటే పెన్సిల్తో మార్క్ చేసుకోండి ఇదేమో పెన్తో గీసుకోండి మీ సొల్యూషన్ని పెన్సిల్తో మార్క్ చేసుకోండి సో ఇది ప్రాబ్లం ఇప్పుడు దీనికి ప్రొజెక్షన్ ట్రా చేస్తున్నారు చూడండి ఏ పాయింట్ ఏ మనము ఒరిజినల్ పాయింట్ ఎప్పుడూ కూడా క్యాపిటల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాము దాని ప్రొజెక్షన్స్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాము ఇప్పుడు చూడండి ఏ పాయింట్ ఏ అని చెప్పారు ఒరిజినల్ పాయింట్ వచ్చేసి ఏ అది ఎక్కడ ఉంది అబోవ్ హెచ్పి హెచ్పికి పైన ఉంది హెచ్పికి పైన ఉంది ఇది ఎక్కడో చోట ముందు అబౌ ది హెచ్పి మార్క్ చేసేంటి టర్మ్స్ ఉన్నాయి కదా అబోవ్ హెచ్పి అన్నారు కాబట్టి హెచ్పికి పైన మార్క్ చేసేయండి సో అదే అంత పాయింట్ ఏంటి క్యాపిటల్ ఏ తర్వాత ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అది ఇక్కడైనా మార్క్ చేయొచ్చు ఇక్కడైనా మార్క్ చేయొచ్చు ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అర్ధ టర్మ్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే ఇప్పుడు చూసారా అబో్ హెచ్పి అంటే ఇక్కడైనా ఉండొచ్చు ఇక్కడైనా ఉండొచ్చు అంతేగాని ఇక్కడ ఉండదు ఇక్కడ ఉండదు హెచ్పికి పైన కాబట్టి ఇక్కడ ఇక్కడ ఈ రెండు కేసెస్ వస్తాయి నెక్స్ట్ ఇంక ఇన్ఫర్మేషన్ తెస్తే తెలిసిపోతుంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అని అంటే వీపీకి ముందుంది ఇక్కడికి ఉంది సో ఇప్పుడు మీరు ఈ డిస్టెన్స్ని లొకేట్ చేయొచ్చు చూడండి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఇది వీపీ ట్వంటీ అబౌ హెచ్పి థర్టీ మీరు మటుకు ఎప్పుడు కూడా ఇక్కడే ఉండాలి అబ్జర్వర్ ఇక్కడే ఉండాలా మీరు చెప్పే రెఫరెన్సెస్ అన్నీ కూడా విత్ రెస్పెక్ట్ వీపీతో హెచ్పీతోనో ప్రాబ్లంలో ఇస్తారు ఓకేనా ఇప్పుడు మీరు ఈ కన్ను ఉంది కదా అబ్జర్వర్ యొక్క కన్ను ఎప్పుడు కూడా ఇదే హైట్లో ఉంది అనుకోండి ఇమాజినేషన్లో బొమ్మకు ఉండాల్సిన అవసరం లేదు ఉంది అనుకోండి ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడి నుంచి పొరపాటున ఇప్పుడు నుంచి మీరు కానీ చూశారనుకోండి ఇక్కడ ఏమవుతుంది ఒక లైట్ కానీ పెట్టి మీ కంటి దగ్గర ఇట్లా కానీ సెట్ చేస్తే దీని యొక్క షాడో దీని మీద పడుతుంది దేని మీద ఏ ప్లేన్కి అయితే పర్పటికులర్గా ఉందో ఆ ప్లేన్ మీద లైట్ ఇట్లా పెట్టండి దీనికి లైట్ గుండా పంపించారంటే షాడో పడింది లైట్కి ఎదురుకుండా మనం ఏదైనా పెట్టినప్పుడు అబ్స్ట్రక్షన్ వచ్చేసి షాడో కింద దాని యొక్క అబ్స్ట్రక్షన్ కాబట్టి అది షాడో కింద పడుతుంది అట్లానే పాయింట్ వచ్చేసి ఆబ్జెక్ట్ అనుకుంటే ఇక్కడ నుంచి మీ కండి బదులు లైట్ పెట్టారనుకుంటే ఆ లైట్ ఇక్కడ నుంచి ఈ షాడో ఇక్కడ గుర్తుంది ఆ షాడోనే మనం టెక్నికల్ టెక్నికల్గా ఏమంటున్నామంటే ఇమేజ్ అని అంటున్నాం ఆర్ ప్రొజెక్షన్ అంటున్నాం ప్రొజెక్షన్ టెక్నికల్లీ ది ప్రొజెక్షన్ ఆ ప్రొజెక్షన్ వచ్చేసి వర్టికల్ ప్లేన్ మీద వచ్చింది ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ నిల్చొని ఉన్నారు నేరుగా చూశారు ఈ పాయింట్ వచ్చేసి ప్రొజెక్షన్ ఈ వర్టికల్ ప్లేన్ మీద వచ్చింది అది వచ్చేసి మీరు వర్టికల్ ప్లేన్ మీద ఏదన్నా ప్రొజెక్షన్ వస్తే గుడ్డిగా గుర్తుపెట్టుకోండి వర్టికల్ ప్లేన్ మీద వచ్చే ప్రొజక్షన్ని ఎప్పుడూ కూడా స్మాల్ లెటర్స్ ఆఫ్ దట్ పాయింట్ విత్ డాష్తో రిఫరెన్స్ చేస్తారు అంటే వీపీతో ఏదన్నా పాయింట్ ప్రొజెక్షన్ ఎప్పుడూ కూడా ప్రొజెక్షన్ నేమ్స్ ఎప్పుడూ కూడా స్మాల్ లెటర్స్ విత్ డాషెస్ ఏ డాష్ బీ డాష్ సి డాష్ లైక్ దట్ సింపుల్ గుర్తు ఇంకా వేరేం ఫాలో కాదు మీకు ఏదన్నా వర్టికల్ ప్లేన్ మీద పాయింట్ వస్తున్నారంటే అది మీ ఒరిజినల్ పాయింట్ క్యాపిటల్ ఏ అన్నారంటే దానికి స్మాల్ ఏ డాష్ క్యాపిటల్ బి అన్నారంటే స్మాల్ బి డాష్ క్యాపిటల్ సి అన్నారంటే స్మాల్ సి డాష్ దట్ దట్స్ ఆల్ అది వర్టికల్ మీద వచ్చేది వర్టికల్ ప్లేన్ మీద వచ్చేది ఎప్పుడూ కూడా ఫ్రంట్ వ్యూ ఎందుకంటే మీరు అబ్జర్వరు మీకు ఎదురుగా ఉండేది ఫ్రంట్ ఫ్రంట్ వ్యూ దట్స్ ఆల్ గుడ్డి గుర్తు సో ఇది వర్టికల్ ప్లేన్ మీద వస్తున్నారు కాబట్టి క్యాపిటల్ ఏ ఈజ్ ద ఒరిజినల్ పాయింట్ ప్రాబ్లం ఇచ్చారు ఇది ఒరిజినల్ పాయింట్ మీరు దాని యొక్క ప్రొజెక్షన్ ఇది ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఆ వర్టికల్ ప్లేన్ మీద వచ్చేసి ఏ డాష్ ఉంటుంది ఏ డాష్తో రెఫర్ చేసే ఏ టర్మినా సరే ఫ్రంట్ వ్యూ అది అంతే గుర్తు గుర్తు సెకండ్ మీరు ఈ పాయింట్ పైనుంచి చూడండి ఈ పాయింట్ పైనుంచి చూస్తే ఈ పాయింట్ వచ్చేసి ఈ హార్జెంటల్ పెయిన్ మీద ఇక్కడ పడుతుంది లైట్ లైట్ ఇక్కడ నుంచి ఫో డ్రా చేశారంటే కరెక్ట్గా అంటే మీ కన్ను బదులు లైట్ అని అంటారు లైట్ అయితే మన షాడో పడుతుంది కదా అందువల్ల ఈజీ అండర్స్టాండింగ్ అదే మీ కంటి చూపడంటే కంటికి కనిపిస్తూ ఉంటుంది అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది షాడో పడుతుంది అని చెప్పామంటే మనకి క్లియర్గా ఆ షాడో దాని మీద పడుతుండే కనిపిస్తుంది కాబట్టి మనం దాన్ని ప్రొజెక్షన్ అంటున్నాం సో ఈ షాడో దీని మీద పడుతుంటుంది లైట్ కానీ పంపిస్తే మీ కన్ను బదులు ఇక్కడ నుంచి పైనుంచి చూడండి ఇక్కడ నుంచి లైట్ పెట్టామనుకోండి ఈ షాడో వచ్చేసి దీని మీద పడుతుంది ఈ లైట్ ఈ పాయింట్ యొక్క షాడో దీని మీద పడుతుంది దాన్నే ప్రొజెక్షన్ అంటాను హార్జాంటల్ మీ ప్లేన్ మీద వచ్చే ఏ పాయింట్ అయినా సరే దాని యొక్క ప్రొజెక్షన్ ఎప్పుడూ కూడా స్మాల్ లెటర్స్ ఆఫ్ ఒరిజినల్ ఆల్ఫాబెట్స్ ఉంటుంది సో స్మాల్ లెటర్స్ క్యాపిటల్ ఏ ఇస్ ద పాయింట్ అనుకుంటే దాని యొక్క ప్రొజెక్షన్ ఎప్పుడూ కూడా ఏ పాయింట్ అయినా సరే విత్ స్మాల్ లెటర్స్తో రిప్రజెంట్ చేయాలా దట్ ఇస్ ద టాప్ యూ ఎందుకంటే పైనుంచి చూశారు పైనుంచి చూస్తే కనపడింది కాబట్టి టాప్ యూ సో అది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇవి చూడండి పైనుంచి చూస్తే ఇరవై పెట్టినాం ఆ ఇరవై ఎక్కడి నుంచి వస్తుందంటే వీపీ మీద ఉంది రెఫరెన్స్ లైన్ నుంచి ఉంటుంది చూడండి ఈ డిస్టెన్స్ రెఫరెన్స్ లైన్ నుంచి పైనుంచి చూస్తే ట్వంటీ అని రాసింది మనము రెఫరెన్స్ లైన్ నుంచి ఉంటుంది అదే థర్టీ ఇక్కడ పెట్టినాం కదా అది ఇక్కడ థర్టీ కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు మీరేం చేస్తారంటే ప్రాబ్లం ఏదైనా సరే ఇంకా మీరు ఏమీ గుర్తుపెట్టుకోకుండా ఈ డయాగ్రామ్లో హార్జెంటల్ ప్లేన్ని నైంటీ డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేట్ చేయండి ఇన్ ఆర్డర్ టు గెట్ ప్రొజెక్షన్స్ ప్రొజెక్షన్స్ మన మన డ్రాయింగ్ షీట్లో డ్రా చేస్తాం కదా అవి రావాలి అని అంటే హార్జెంటల్ ప్లేన్ని నైంటీ డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేట్ చేయండి సార్ క్లాక్ వైజ్ అంటే ఎట్లా అని అంటే ఇక్కడ మీరు ఇక్కడ నుంచి ఉన్నారు ఇది లెఫ్ట్ సైడు ఇది రైట్ సైడు ఇక్కడ నుంచి మీరు క్లాక్ ఇటు ముందు పెట్టండి ఈ డయాగ్రామ్కి ఇట్లా క్లాక్ పెట్టండి ఇది క్లాక్ వైజ్ అవుతుంది ఇది క్లాక్ వైజ్ అవుతుంది ఈ క్లాక్ వైజ్లో మీరు హార్జెంటల్ ప్లేన్ని రొటేట్ చేయండి హార్జెంటల్ ప్లేన్ని రొటేట్ చేస్తే ఏమవుతుంది చూడండి ఇది ఫస్ట్ రెఫరెన్స్ లైన్ రాజ్ చేయండి ఇప్పుడు హార్జెంటల్ ప్లేని నైంటీ డిగ్రీస్ క్లాక్ వైజ్ తిప్పారనుకోండి ఏమవుతుంది ఏ అనే టర్మ్ దీని కిందకు వస్తుంది ఎక్కడికి ఎంత సో అది ఏ దట్ ఈస్ ట్వంటీ తర్వాత ఈ లైన్ మీద ఒక సన్న లైన్ డ్రాజ్ చేయండి లైట్గా ఉండాలి దట్ ఈస్ కాల్డ్ ప్రొజెక్టర్స్ ఈ పాయింట్ ఎక్కడైతే పెట్టారో ఆ పాయింట్ దగ్గర నుంచి రెఫరెన్స్ లైన్ పర్పెంట ఒక లైన్ రా చేయండి ఆ లైన్ ఎప్పుడు ఉండ ఎట్లా ఉండాలంటే లైట్గా ఉండాలి జస్ట్ కనపడి కనపడినట్టు ఉండాలి రాసేసి ఆ లైన్ మీద అబో హెచ్పి ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ మార్క్ చేయండి ఎందుకు రెఫరెన్స్ లైన్ నుంచి ఇది ఇట్లా తిప్పితే ఈ ట్వంటీ కిందకు వచ్చింది థర్టీ పైనే ఉంది థర్టీ ఇక్కడ ఉంది సో దట్ ఈస్ ఏ డాష్ సో ఈ డిస్టెన్స్ మనం ఆల్రెడీ పెట్టున్నాం కాబట్టి డయాగ్రామ్లో చూడండి హార్జెంటల్ లైన్ కిందకి తిప్పితే ట్వంటీ కిందకు వచ్చేస్తుంది అదే స్మాల్ ఏ కిందకు వచ్చేసింది వర్టికల్ ప్లేను ఏం మారదు వర్టికల్ ప్లేన్ అట్లానే ఉంటుంది ఏ హార్జెంటల్ ప్లేన్ మాత్రమే తిప్పాలా వర్టికల్ ప్లేన్ తిప్పకూడదు ఏ డాష్ పైకి వచ్చేసింది ఏ కిందకు వచ్చేసింది థర్టీ పైన ట్వంటీ కింద అయిపోయింది దీన్ని డ్రాయింగ్ షీట్లో డ్రాయింగ్ చేస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది హార్జెంటల్ లైన్ వచ్చేసి మీడియం థిక్నెస్ మీడియం థిక్నెస్ ఈ పాయింట్స్ ఉన్నాయి చూసారా ఇవి థిక్గా ఉండాలా అంతేగాని రుందకూడదు రౌండ్ జగ కనపడాలని చెప్పేసి నేను రౌండ్గా రెండు రౌండ్ చేశాను అవి లైట్గా అది డార్క్గా ఉండాలి థిక్ 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 అని చెప్పే బదులు డార్క్ అని చెప్తే ఈజీగా అర్థమవుతుంది అట్లానే హార్జెంటల్ లేనప్పుడు మీడియం థిక్ ఈ దీనికంటే కూడా నెక్స్ట్ థిక్ లైన్ వచ్చేసి రెఫరెన్స్ లైన్ డైమెన్షన్ లేను థర్డ్ థిక్నెస్ దీనికంటే కూడా కొంచెం లైట్గా ఉండాలి దానికంటే తక్కువగా ఈ ప్రొజెక్టర్స్ ఉండాలి ప్రాబ్లం ఏదైనా సరే ప్రొజెక్టర్స్ ఎప్పుడు లైట్గా ఉండాలి డైమెన్షన్ లైన్స్ ఇప్పుడు కూడా ప్రొజెక్ట్ ప్రొజెక్షన్ లైన్స్ కంటే కొంచెం ప్రొజెక్టర్స్ అంటే ప్రొజెక్టర్స్ కంటే కొంచెం థిక్గా ఉండాలి దానికంటే తిక్కువ థిక్గా రెఫరెన్స్ లైన్ ఉండాలి అన్నిటికంటే డార్క్గా ప్రొజెక్షన్స్ ఉండాలి ప్రొజెక్షన్స్ అంటే ఏ ఏ డాష్ ఉండే లైను ఏ ఏ డాష్ ఉండే పాయింట్స్ దాల్ ప్రొజెక్ ప్రొజెక్టర్స్ సారీ ప్రొజెక్షన్స్ ప్రొజెక్టర్స్ అనంటే ఏ డాష్ని ఏని కలిపే తిన్ లైన్ ఇక్కడ మనం ఒక లైట్గా కలపాల అది ఎప్పుడు కూడా లైట్గా ఉండాలన్నమాట సో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం అయిపోయినట్టు తర్వాత ఎప్పుడూ కూడా వీటిలో హెచ్పి ఆర్వీపీ హెచ్పి అనేది రాయకూడదు ఇట్లా రాయకూడదు జస్ట్ బై సీయింగ్ ది డయాగ్రామ్ ఇట్స్ సెల్ఫ్ వన్ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ది పాయింట్స్ అంతేగాని హెచ్పి విపి అని రాస్తే అది చాలా తప్పు డ్రాయింగ్లో ఎప్పుడూ కూడా మనము రెఫరెన్స్ ప్లేన్స్ అబౌ ది హెచ్పి బిలో హెచ్పి అని ఎప్పుడు రాయకూడదు అది చాలా రాంగ్ అది ఎందుకంటే ప్రొజెక్షన్ మనం రాసేది డ్రాయింగ్ ప్రొజెక్షన్స్ ఈ డ్రాయింగ్ డయాగ్రామ్ చూస్తే మొత్తం చెప్పేసేయాలి అసలు ఆ పాయింట్ ఎక్కడుందో అంతేగాని మనం దానికి డిస్క్రిప్షన్ రాయకూడదు హెచ్పివీపీ అది డ్రా చేయకూడదు డ్రా చేసి ఆ విధంగా డ్రా చేయటం అనేది చూడంగానే అవతల అవతల వాళ్ళకి అది లేమెన్ అంటే ఇతనికి ఏం తెలియదు ఊరికే బై బైహెడ్ చేసి చేస్తున్నట్టు అనమాట అట్లా ఎప్పుడూ డ్రా చేయకండి సో హెచ్పివిపి ఎక్కడా కూడా మార్క్ చేయకూడదు సో రెఫరెన్స్ లైన్ మీ సొల్యూషన్ ఎప్పుడు కూడా రెఫరెన్స్ లైన్ ఏ డాష్ ఏ అండ్ డైమెన్షన్స్ ఇవే ఉండాలి ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్లో అంతేగాని హెచ్పివీపీ మార్క్ చేయకూడదు ఆ తర్వాత థిక్నెస్ ఆఫ్ ది లైన్స్ ఎప్పుడూ కూడా ఏ ఏ డాష్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి థిక్గా ఉండాలా నెక్స్ట్ థిక్నెస్ వచ్చేసి ఇవి రెఫరెన్స్ లైన్ ఉండాలా థర్డ్ థిక్నెస్ వచ్చేసి అంటే తక్కువ ఈ డైమెన్షన్ లైన్స్ ఉండాలా ఫోర్త్ వచ్చేసి ఏ డాష్ ఏని కలిపే ప్రొజెక్టర్స్ సన్న లైట్గా ఉండాలి కనపడి కనపడినట్టు సో ఇఫ్ యూ డ్రా లైక్ దాట్ దెన్ ఇట్ ఈస్ ఎ గుడ్ డ్రాయింగ్ డెఫినెట్గా హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ రావాల్సింది ఆ విధంగా డ్రా చేస్తే అంటే పాయింట్స్లో ఈజీగా వచ్చేస్తాయి ఇట్లా కాకుండా రిమైనింగ్ టాపిక్స్లో కూడా మీరు ఆ విధంగా డ్రా చేస్తేనే మార్క్స్ వస్తాయి అన్నమాట సో ఏ ఏ డాష్ దిస్ ద ప్రాబ్లమ్ సింపుల్ కేస్ సో సెకండ్ కేసులో పోదాం సెకండ్ ఈజ్ థర్టీ ఫైవ్ అబో హెచ్పి ట్వంటీ ఫైవ్ బిహైండ్ విపి చూడండి అబోవ్ హెచ్పి బిహైండ్ బీపీ దీన్ని చూడగానే పాయింట్ ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ అబోవ్ హెచ్పి అంటే ఎక్కడ ఉంటుంది ఎక్కడైనా ఉంటుంది ఎక్కడైనా ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ హెచ్పి హార్జెంటల్ ప్లేన్ ఇది మొత్తం హార్జెంటల్ ప్లేన్ కాబట్టి ఇక్కడైనా ఉంటుంది ఇక్కడైనా ఉంటుంది అబోవ్ హెచ్పి సో దీనిపైన ఒక పాయింట్ మార్క్ చేయండి సో అబోవ్ హెచ్పి ఎంత ఉందనంటే ఇది ఎందుకంటే అక్కడే డ్రా చేశానంటే బిహైండ్ అని చెప్పున్నారు టర్మ్ బిహైండ్ అని అంటే ఇక్కడికి వస్తుంది ఇక్కడికి అంటే దీనికి వీపీకి వెనకాలకు వస్తుంది కాబట్టి ఇక్కడ డ్రా చేశాను అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ అని అంటే ఇక్కడికి వస్తుంది వీపీకి ముందు ఉంది అబో హెచ్పి ఇక్కడైనా రావచ్చు ఇక్కడైనా రావచ్చు బిహైండ్ బిహైండ్ వీపీ అని అంటే ఇక్కడికి వీపీకి వెనకాల ఉంది అంటే ఎక్కడైనా రావచ్చు ఇక్కడైనా రావచ్చు బట్ ఈ రెండు డైమెన్షన్ ఈ రెండు రిప్రజెంటేషన్ వచ్చేసి వెనకాల ఉంది చూడండి ఇది సో ఇదంతా బిహైండ్ వీపీ ట్వంటీ ఫైవ్ అండ్ అబోవ్ హెచ్పి థర్టీ ఫైవ్ అయిపోయింది ప్రాబ్లం సో ది క్యా ఒరిజినల్ పాయింట్ వచ్చేసి బి చూడండి ఇప్పుడు మీ లాజిక్ అప్లై చేయండి బీని ఈ వర్టికల్ ప్లేన్ అనేది ట్రాన్స్పరెంట్ అనుకోండి మీరు మటుకు మారకూడదు మీరు ఇక్కడే ఉండాలి అబ్జర్వర్ ఈ డయాగ్రామ్ ఇక్కడే ఉండాలి ఇతను ఇది ఒక పేపర్ ఒక ట్రాన్స్పరెంట్ షీట్ అనుకోండి ఈ ట్రాన్స్పరెంట్ షీట్లో ఈ పాయింట్ని ఐడెంటిఫై చేస్తే ఇక్కడ ద్వారా ఇక్కడ మీకు కనిపిస్తుంది అంటే మీరు ఇక్కడి నుంచి చూస్తే ఈ పాయింట్ ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది ఓకేనా సో దట్ ఈస్ విపి పైన కనపడింది కాబట్టి ఆ పాయింట్ని స్మాల్ లెటరు విత్ డాష్ మార్క్ చేయండి అయిపోయింది ఫ్రంట్ వ్యూ ఓది అట్లానే మీరు పైనుంచి చూడండి ఈ పాయింట్ దగ్గరికి చాలని ఇట్లా వంచి చూడండి చూస్తే ఈ పాయింట్ వచ్చేసి దీని మీద పడుతుంది హార్జెంటల్ ప్లేన్ మీద హార్జాన్ ప్లేన్ వచ్చేసి దీని మీద వచ్చే పాయింట్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్ ఆఫ్ ఏబిసిడి అంటే బి ఇప్పుడు చూడండి మనకి ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ ట్వంటీ ఫైవ్ ఇక్కడికి ఉండే డిస్టెన్స్ థర్టీ ఫైవ్ ఇప్పుడు హార్జెంటల్ ప్లేన్ని నైంటీ డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేట్ చేయండి ఇది ఇక్కడ వాచ్ పెట్టండి ఈ ప్లేన్ ఎట్లా పోతుంది అంతగానే వర్టికల్ ప్లేన్ తప్పకూడదు వర్టికల్ ప్లేన్ ఎట్టు పర్సెంట్లో తెప్పకూడదు వాచ్ పెట్టారంటే ఈ ప్లేన్ పైకి వెళ్తుంది సో ఇప్పుడు మీరు పైకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటాయి చూడండి హార్జెంటల్ ప్లేన్ నైంటీ డిగ్రీస్ క్లాక్ వైజ్ అయిన తిరిగినప్పుడు ఎట్లా సో ఫస్ట్ మీరు సొల్యూషన్ డ్రా చేస్తున్నప్పుడు సో రెఫరెన్స్ లైన్ ఇచ్చేసేయండి అంటే మీడియం థిక్తో థిక్నెస్తో డ్రా చేయాలా డ్రాయింగ్ షీట్లో తర్వాత దాని మీద ఫస్ట్ అబోవ్ హెచ్పి అన్నారు కాబట్టి అబోది రెఫరెన్స్ లైన్ మార్క్ చేసేయండి పాయింట్ని అబోవ్ హెచ్పి అంటే అబోది రెఫరెన్స్ లైన్ అబోవ్ హెచ్పి అబో ది రెఫరెన్స్ లైన్ ఎంత థర్టీ ఫైవ్ ఒక పాయింట్ మార్క్ చేసేయండి ఫస్ట్ ఓకేనా సో అట్లానే ఆ పాయింట్ వచ్చేసి ఏమవుతుంది అబో ది హెచ్పి అబో్ ది రెఫరెన్స్ లైన్ ఇక్కడ ఉంది సో అది మీకు వర్టికల్ ప్లేన్ మీద వచ్చే ఈ ఈ ప్రాజెక్ట్ అది ఇక్కడ నుంచి చూస్తే పైన ఉండేది వచ్చేసి ఇది అబౌ ది రెఫరెన్స్ లైన్ సో ఆ పాయింట్ వచ్చేసి బీ డాష్ అయిపోయిందా ఇప్పుడు బి ఏమైంది ఇట్లా తిప్పినప్పుడు ఇది కూడా పైకి వెళ్ళింది ఇట్లా చూడండి ఈ ప్లేన్ ఇటు తిప్పితే కింద ఇంకేం కనపడదు ఈ డయాగ్రామ్ పైకి వచ్చేస్తుంది సో ఇప్పుడు ఎప్పుడూ కూడా బి అండ్ బి డాష్ ఒకటే లైన్ మీద ఉంటాయి అనుకుంటే ఉంటుంది కాబట్టి సో ఆ లైన్ మీదే వస్తుంది మీకు అనదర్ పాయింట్ బేస్డ్ ఆన్ డిస్టెన్స్ అది అంతా ట్వంటీ ఫైవ్ బిహైండ్ బీపీ అన్నారు కాబట్టి ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ చేసుకోండి సరిపోయింది అయిపోయిన ప్రాబ్లం సో ఈ డిస్టెన్స్ మార్క్ చేయండి సో పాయింట్ వరకే లైన్స్ ఉండాలా ప్రొజెక్టర్స్ ఉండాలా అవి ఈ బి బి డాష్ అనే పాయింట్స్ థిక్గా ఉండాలా ఆ రెండింటిని డ్రా చేసే లైన్ మటుకు చాలా లైట్గా ఉండాలా డైమెన్షన్స్ లైన్స్ కొంచెం ఈ లైన్ కంటే కొంచెం థిక్నెస్ ఉండాలా అన్నిటికంటే బాగా డార్క్గా కనపడాల్సింది పాయింట్స్ అంతేగాని రౌండ్ చేసి రుద్దకూడదు దాన్ని సో అట్లానే వీపీ హెచ్పి అనే టర్మ్స్ ఎక్కడా కూడా రాయకూడదు దట్స్ ఆల్ దిస్ ప్రాబ్లమ్ సెకండ్ కేసు కూడా అయిపోయింది ఇకపోతే థర్డ్ కేసు చూద్దాం थर्ड केस लेवेथੁੰది ఏ పాయింట్ C క్యాపిటల్ C ఇస్ uh, 35 బిలో HP అండ్ 20 బిలో బిహైండ్ VP ఇట్లా ఉందనుకోండి పాయింట్ సి ఈజ్ థర్టీ ఫైవ్ బిలో హెచ్పి అండ్ ట్వంటీ బిహైండ్ వీపీ థర్టీ ఫైవ్ బిలో హెచ్పి అంటే ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు బిహైండ్ వీపీ అన్నారు కాబట్టి ఇక్కడే ఉంటుంది సో థర్టీ ఫైవ్ బిలో హెచ్పి అన్నారు కాబట్టి ఈ దీని నుంచి ఇక్కడికి అది ఈ పాయింట్ ఇది డిస్టెన్స్ థర్టీ ఫైవ్ తర్వాత ట్వంటీ బిహైండ్ వీపీ అన్నారు వీపీకి వెనకాల ఇది సో దిస్ ఈస్ ట్వంటీ ఓకేనా ఇది ఈ పాయింట్ వచ్చేసి క్యాపిటల్ సి ఇప్పుడు చూడండి ప్రొజెక్టర్స్ డ్రా చేస్తున్నప్పుడు ఈ పాయింట్స్ మీరు పై నుంచి చూశారు అనుకోండి హెచ్పి ప్లేను ట్రాన్స్పరెంట్ అనుకోండి ఈ కేసులో హెచ్పి ప్లేను ట్రాన్స్పరెంటు మీరు పైనుంచి చూశారు పైనుంచి చూస్తే ఈ పాయింట్ వచ్చేసి ఈ ప్లేన్ మీద ఇక్కడికి పడుతుంది హెచ్పి మీద వచ్చే పాయింట్ కూడా ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్ ఆఫ్ ది ఒరిజినల్ పాయింట్ దట్ ఈస్ సి కాబట్టి ఒరిజినల్ పాయింట్ దాని స్మాల్ లెటర్ వచ్చేసి స్మాల్ సి అట్లానే ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు వర్టికల్ ప్లేన్ మీద వచ్చే పాయింట్ ఇది వర్టికల్ ప్లేన్ కూడా ట్రాన్స్పరెంట్ అనుకోండి ఇక్కడ నుంచి చూస్తున్నారు ఈ వర్టికల్ ప్లేన్ మీద మీకు దీంట్లో నుంచి చూస్తే మీకు ఈ పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది సో ఈ పాయింట్ని మీరేముంటున్నారంటే వర్టికల్ ప్లేన్ మీద వచ్చే పాయింట్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్ ఆఫ్ డాష్ స్మాల్ లెటర్స్ విత్ డాష్ సి డాష్ అయిపోయింది ఇప్పుడు ఈ డిస్టెన్స్ చూడండి రెఫరెన్స్ ఇక్కడ మీకు ఉండే డిస్టెన్స్ డైరెక్ట్గా ప్రొజెక్షన్ చేయండి ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ ఇక్కడ ఉండే డిస్టెన్స్ ఎప్పుడు కూడా రెఫరెన్స్ లైన్తో ఉంటుంది అది ఎప్పుడు కూడా ట్వంటీ ఇప్పుడు చూడండి మనకు ఉండే లాజిక్ ఏంటి అవి మార్క్ చేసుకున్న తర్వాత హార్జెంటల్ ప్లేన్ నైంటీ డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేషన్ సో హార్జెంటల్ ప్లేన్ నైంటీ డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేషన్ చేస్తే ఏమవుతుంది ఈ హెచ్పి ఉండే ప్లేను ఇది పోతుంది ఇది ఇట్లా వచ్చేస్తుంది ఇది పైకి వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఈ డయాగ్రామ్ని ఎట్లా డ్రా చేస్తాము ఫస్ట్ మనం చేయాల్సింది రెఫరెన్స్ లైన్ మార్క్ చేసేటమే ప్రాబ్లం సరే రెఫరెన్స్ లైన్ మార్క్ చేసేటమే తర్వాత బిలో హెచ్పి ఉంటే బిలో ది రెఫరెన్స్ లైన్ మార్క్ చేసేటమే బిలో హెచ్పి బిలో ది రెఫరెన్స్ లైన్ థర్టీ ఫైవ్ సో ఇది థర్టీ ఫైవ్ బిలో ది రెఫరెన్స్ లైన్ అదే పాయింట్ని పర్పట్లలో ఒక సన్న లైట్ లైన్ డ్రా చేసి లైట్ లైన్ డ్రా చేసి ఆ లైన్ మీద ట్వంటీ బిహైండ్ వీపీ బిహైండ్ అంటే ఈ పాయింట్ వచ్చేసి పైకి వచ్చేసింది సో ఇక్కడికి వస్తుంది సో ఇప్పుడు బిలో హెచ్పి అనే పాయింట్ దగ్గర చూడండి ఈ పాయింట్ వచ్చేసి సి డాష్ కింద కనిపిస్తుంది అది సి డాష్ ఇక్కడ ఇచ్చేసేయండి ఇకపోతే ఏ వచ్చేసి పైకి వచ్చేసింది ఏ సి వచ్చేసి పైకి వచ్చేసింది ఇది సి అయిపోయింది ప్రాబ్లం దీంట్లో కూడా ఎప్పుడు కూడా ఈ పాయింట్స్ థిక్గా కనపడాలా రెఫరెన్స్ లైన్ వచ్చేసి దాని తర్వాత థిక్నెస్లో ఉండాలా డైమెన్షన్ లైన్స్ వచ్చి నెక్స్ట్ థిక్నెస్లో ఉండాలా సీని సి డాష్ని కలపడానికించే లైను ప్రొజెక్టర్స్ ఎప్పుడు కూడా లైట్గా ఉండాలి కనపడి కనపడినట్టు ఉండాలన్నమాట లైట్గా సో దట్స్ ఆల్ అయిపోయింది థర్డ్ కేస్ సో సిమిలర్లీ యూ కెన్ గో ఫర్ ది నెక్స్ట్ కేస్

ప్రాబ్లమ్ చూడండి బిలో హెచ్పి అన్నారు ఎక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అట్లానే ఇంట్ ఫ్రంట్ ఆఫ్ విపి అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే సో బిలో అంటే ఇక్కడ ఒక పాయింట్ మార్క్ చేయండి దట్ ఈస్ అ ఫార్టీ అన్నారు ఈ డిస్టెన్సు ఇక్కడ నుంచి ఫార్టీ ఉంటుంది అట్లానే ఈ డిస్టెన్సు ట్వంటీ ఫైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అన్నారు ఇచ్చిన పాయింట్ క్యాపిటల్ డి చూడండి ఇప్పుడు ప్రొజెక్షన్స్ డ్రా చేయండి ఏంటది ఇప్పుడు మీరు పైనుంచి చూసారనుకోండి పైనుంచి చూస్తే ఏమవుతుంది ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది ప్రొజెక్షన్ అది హెచ్పి పైన వచ్చిన ప్రొజెక్షన్ కాబట్టి స్మాల్ లెటర్స్ ఆఫ్ క్యాపిటల్ అది ప్రొజెక్టర్ పాయింట్ దట్ ఈస్ స్మాల్ డి హెచ్పి మీద వచ్చేది ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్ మాత్రమే ఉంటాయి తర్వాత వీపీ మీద వచ్చే పాయింట్స్ అన్నీ కూడా వీపీ మీద మీరు ఇక్కడ నుంచి చూసారనుకోండి ఈ పాయింట్ని ఇట్లా ఇక్కడికి వస్తుంటుంది సో అది ఎప్పుడూ కూడా స్మాల్ లెటర్స్ విత్ డాషెస్ ఉంటుంది వీపీ మీద వచ్చే పాయింట్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్ విత్ డాషెస్ ఉంటుంది సో ఇవి ఈ డిస్టెన్స్లో చూడండి దీనికి ప్యారలల్గా రెఫరెన్స్ లైన్ నుంచి డ్రా చేస్తే దీనికి ప్యారలల్గా రెఫరెన్స్ లైన్ నుంచి మనము లైన్ డ్రా చేస్తే దట్ ఈస్ ఫార్టీ ఇక్కడ వచ్చేసింది ఈ రెడ్ కలర్తో మార్క్ ఈ ట్వంటీ ఫైవ్ ఈ డిస్టెన్స్ని ఈ రెఫరెన్స్ లైన్ నుంచి మనం డ్రా చేస్తే ఇది ట్వంటీ ఫైవ్ దీనికి ప్యాలల్గా ఈ లైన్ వచ్చేసింది చూడండి ఇప్పుడు సో ఫస్ట్ ఎప్పుడు కూడా రెఫరెన్స్ లైన్ మార్క్ చేసేయండి రెఫరెన్స్ లైన్ని మార్క్ చేసేయండి నెక్స్ట్ బిలో ది రెఫరెన్స్ లైన్ ఉంది కాబట్టి బిలో హెచ్పి ఉంది కాబట్టి ఫార్టీ బిలో ది రెఫరెన్స్ లైన్ మార్క్ చేయండి తర్వాత ఇన్ఫ్రంట్ అని ఉంటే బిలో ది రెఫరెన్స్ లైన్ సో ఫ్రంట్ ఫైవ్ అదే లైన్ మీద ట్వంటీ ఫైవ్ మార్క్ చేసేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి బిలో ఫార్టీ ఏదైతే ఉందో అది ఇది డి డాష్ సో ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉందో దట్ ఈస్ డి సరిపోయింది ఆన్సర్ దిస్ ఇస్ ద వెరీ సింపుల్ ప్రాబ్లం ఏదైనా కానివ్వండి అబోవ్ ది హెచ్పి అని ఉంటే అబో ది రెఫరెన్స్ లైన్ బిలో హెచ్పి అని ఉంటే బిలో ది రెఫరెన్స్ లైన్ రెండు స్టేట్మెంట్లు ఈజీగా అర్థమైపోతుంది అబోవ్ హెచ్పి బిలో హెచ్పి అట్లానే ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపిఎన్ఆర్ అనుకోండి అది బిలో ది రెఫరెన్స్ లైన్ బిహైండ్ విపిఎన్ఆర్ అనుకోండి అబోవ్ ది రెఫరెన్స్ లైన్ సో దాని మీద డిస్టెన్సు అబోవ్ బిలో అనే టర్మ్ మీద పెట్టే పాయింట్కి ఎప్పుడు కూడా డ్యాష్ లెటర్స్ ఇవ్వాలా అబోవ్ బిలోతో రిప్రజెంట్ చేసే డైమెన్షన్ని ప్రొజెక్టర్స్లో ఎప్పుడు కూడా డాష్ ఇవ్వాలా ఇన్ఫ్రంట్ బిహైండ్తో రిప్రజెంట్ చేసే టర్మ్ని కూడా డాష్ లేకుండా ఇవ్వాలా అయిపోయింది ప్రాబ్లం చూడండి ఎంత ఈజీగా ఉందో ఒకటి రెఫరెన్స్ లైన్ మార్క్ చేయటం అబోవ్ హెచ్పి ఉంటే అబౌ ది రెఫరెన్స్ లైన్ బిలో హెచ్పి ఉంటే బిలో ది రెఫరెన్స్ లైన్ ఒక పాయింట్ ఒక డైమెన్షన్స్ వచ్చేసింది ఒక లైన్ డ్రా చేయండి ఒక పాయింట్ అబోవ్ హెచ్పీ అయినా బిలో హెచ్పీ అయినా మనకు తెలిసింది కాబట్టి ఒక లైన్ డ్రా చేసేయండి ఏది రెఫరెన్స్ లైన్ నుంచి పర్ ఒక లైన్ డ్రా చేసేయండి ఆ లైన్ మీదే మనకి అనదర్ పాయింట్ ఉంటుంది అది పైన కానీ కింద కానీ ఆ పైన కానీ కింద కానీ ఎట్లా తెలుస్తుంది అంటే ఫ్రంట్ అని వీపీతో ఉంటే అది బిలో ది రెఫరెన్స్ లైన్ బిహైండ్ బీపీ ఉంటే అది ఆ బోధి రెఫరెన్స్ లైన్ పెట్టేశారంటే మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే తర్వాత తిన్ లైన్స్ థిక్ లైన్స్ ప్రొజెక్టర్స్ ఎక్కడైతే వచ్చినాయో అంటే డి డి డాష్ ఏ ఏ డాష్ ప్రొజెక్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి తిన్ను ప్రొజెక్షన్స్ ఏఏ డాష్ బి డాష్ సి డాష్ అవి కా దాన్ని ప్రొజెక్షన్స్ అంటారు ఆ ప్రొజెక్షన్ ఎప్పుడు కూడా థిక్గా ఉండాలి ప్రొజెక్టర్స్ వచ్చేసి లైన్స్ అనమాట ఏఏ డాష్ జాయిన్ చేసే లైను బిబీ గుండా పోయే లైను ఎప్పుడు కూడా లైట్గా కనిగి కనపడ కనపడకుండా ఉండేటట్టు ఉండాలి లైట్గా కనపడి కనపడినట్టు చాలా లైట్ నెక్స్ట్ డైమెన్షన్ లైన్ కొంచెం థిక్నెస్ దానికంటే కొంచెం ఎక్కువగా రెఫరెన్స్ లైన్ అంతే ఈ పాయింట్స్ కానీ మీరు ఫాలో అయితే మీరు ఎనీ డ్రాయింగ్ ఏ ఏ ఎనీ ప్రాబ్లమ్ని మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు నెక్స్ట్ కేసులో మీకు ఇంకో వెరైటీ ఆఫ్ ప్రాబ్లం ఉంది ఆ వెరైటీ ఏంటంటే ఏ పాయింట్ ఈజ్ ఆన్ విపి ఏ పాయింట్ ఈజ్ ఆన్ హెచ్పి అన్నారంటే ఏ పాయింట్ ఈజ్ ఆన్ హెచ్పి అన్నారంటే అది హెచ్పి మీద వచ్చే పాయింట్ ఏమవుతుంది ఎప్పుడు కూడా స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి అట్లా ఉంటుంది ఆ పాయింట్ ఎప్పుడు కూడా రెఫరెన్స్ లైన్ మీదే ఉంటుంది కట్ ఆల్ వీపీ పైన ఏదైనా పాయింట్ ఉన్నది అనుకోండి అది ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్ విత్ డాషెస్తో ఉంటుంది కాబట్టి వీపీ పైన వచ్చే పాయింట్ ఎప్పుడు కూడా ది రెఫరెన్స్ లైన్ ఉంటుంది అంటే సి డాష్ ఏ డాష్ బి డాష్ అవి ఎప్పుడు కూడా రెఫరెన్స్ లైన్ మీద ఎప్పుడు ఏదైనా పాయింట్ వీపీలో ఉంది ఏదైనా పాయింట్ హెచ్పిలో ఉంది అని కానీ చెబితే ఆ పాయింట్ ఎప్పుడు కూడా రెఫరెన్స్ లైన్ మీద ఉంది సింపుల్ లాజిక్గా సో చూడండి ఒక ఒక చిన్న ప్రాబ్లం

చూడండి ఈజ్ ఆన్ వీపీ అని అంటే దీనిపైన ఉండొచ్చు ఆన్ విపి అక్కడ ఉండొచ్చు ట్వంటీ అబోవ్ హెచ్పి ట్వంటీ అబోవ్ హెచ్పి అంటే ఈ రెఫరెన్స్ లైన్కి ట్వంటీ ఇది ఏ డాష్ అబోవ్ హెచ్పి అన్నారు కాబట్టి వీపీ పైన వస్తున్నారు కాబట్టి అది స్మాల్ ఏ సారీ స్మాల్ కే ఓకేనా అట్లానే దాని యొక్క ప్రొసెక్షన్ రెఫరెన్స్ లైన్ మీద ఉంటుంది ఏదది ఈజ్ ఆన్ వీపీ వీపీ పైన ఉంది వీపీ పైన వచ్చే పాయింట్ అయినా సరే ఏ డాష్ బి డాష్ సి డాష్ అట్లా ఇది దిస్ ఇస్ కే డాష్ చూడండి సొల్యూషన్ ఎక్స్ వైల్ ఏం రాజేయండి సో కే డాష్ అయిపోయింది ఆ డిస్టెన్స్ అంతా ట్వంటీ అది ఎక్కడైనా కానివ్వండి సిమిలర్లీ యూ కెన్ టేక్ అనదర్ కేస్ చూడండి ఈ కేసు చూడండి ఏ పాయింట్ ఎఫ్ ఈజ్ ఆన్ వీపీ అండ్ థర్టీ బిలో హెచ్పి దీనికి చూడండి విపి పైన వచ్చే పాయింట్ అయినా సరే ఏ డాష్ బి డాష్ సి డాష్ అవి ఎప్పుడు కూడా పీపీ పైన ఏదైనా పాయింట్ వస్తే మనకి అవి ఏ డాష్ బీ డాష్ సి డాష్ లైక్ దట్ ఇట్ విల్ బి సో అంటే ఎఫ్ డాష్ ఈజ్ ఆన్ వీపీ అన్నారు వీపీ పైన వచ్చే పాయింట్ ఎప్పుడు కూడా ఏ డాష్ బీ డాష్ సి డాష్ ఉంటుంది కాబట్టి ఎఫ్ డాష్ ఇది ఎఫ్ డాష్ అనేది దీని మీద లేదా ఇక్కడ ఉండొచ్చు బిలో హెచ్పి అన్నారు కాబట్టి హెచ్పితో కింద ఉంది సో ఇది బిలో హెచ్పి దట్ ఈస్ హెచ్పి పై బిలో హెచ్పి అన్నారు విపి పైన ఉంది బీపీ పైన ఉండే ఏ పాయింట్ అయినా సరే ఏ డాష్ బి డాష్ సి డాష్ లైక్ దట్ ఎఫ్ డాష్ అండ్ ఇక్కడ ఉండే పాయింట్ని మీరు కానీ చూస్తే పాయింట్ ఈజ్ ఆన్ వీపీ అండ్ థర్టీ బిలో హెచ్పి అన్నారంటే ఇది ఈజ్ ఆన్ వీపీ అన్నారంటే రెఫరెన్స్ లైన్ అనమాట ఈజాన్ బీపీ కానీ హెచ్పి అన్నారంటే అది ఎప్పుడు కూడా రెఫరెన్స్ లైన్ సో బిలో హెచ్పి అన్నారు అంటే బిలో హెచ్పి అంటే బిలో హెచ్పి అండ్ బీపీలో ఉంది కాబట్టి దాని ప్రొజెక్షన్ ఎప్పుడు కూడా ఎఫ్ డాష్ అండ్ ఈ రిమైనింగ్ టర్మ్ వచ్చేసి ఎఫ్ స్మాల్ ఎఫ్ సో ఇప్పుడు చూడండి సొల్యూషన్ చేసినప్పుడు రెఫరెన్స్ లైన్ రాజేయండి రెఫరెన్స్ లైన్ నుంచి కిందకి ఒక సన్న లైన్ రాజేసి ఆ పాయింట్ మార్క్ చేయండి దట్ ఈస్ ఎఫ్ డాష్ అండ్ దిస్ పాయింట్ ఈస్ బిలో హెచ్పి ఈజ్ ఆన్ విపి అండ్ బిలో హెచ్పి అన్నారు విపి పైన ఉండే పాయింట్ ఎప్పుడూ కూడా పైన ఉంది ఏ పాయింట్ అయినా ఉంది అనంటే దాని యొక్క టాప్ యూ ఎప్పుడూ కూడా రెఫరెన్స్ లైన్ మీద ఉంటుంది ఏదైనా పాయింట్ విపిలో ఉంది అంటే దాని యొక్క టాప్ వ్యూ ఎప్పుడు కూడా రెఫరెన్స్ లైన్ మీద ఉంటుంది ఏదైనా పాయింట్ హెచ్వి పైన ఉందనంటే దాని యొక్క ఫ్రంట్ వ్యూ ఎప్పుడు కూడా రెఫరెన్స్ లైన్ మీద ఉంటుంది అంటే డాష్లో వచ్చే టర్మ్స్ ఎప్పుడు కూడా రెఫరెన్స్ లైన్ మీద ఉంటాయి గుడ్డు గుర్తు చూడండి పిపి పైన ఏదైనా పాయింట్ ఉంటే స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి స్మాల్ డి అవన్నీ ఎప్పుడు కూడా రెఫరెన్స్ లైన్ మీద ఉంటాయి అట్లానే హెచ్వి పైన ఏదైనా పాయింట్ ఉందంటే ఏ డాష్ బి డాష్ సి డాష్ డి డాష్ అవి ఎప్పుడు కూడా రెఫరెన్స్ లైన్ మీద ఉంటాయి ఇక్కడ చూడండి వీపీ పైన ఏదైనా పాయింట్ ఉందని అంటే దాని యొక్క స్మాల్ లెటర్స్ దట్ ఈస్ స్మాలెస్ స్మాల్ ఎఫ్ ఈజ్ ఆన్ రెఫరెన్స్ లైన్ అండ్ బిలో హెచ్పి ఉంది కాబట్టి బిలో ది రెఫరెన్స్ లైన్ అది ఎఫ్ డాష్ ఉంటుంది దానికి నెక్స్ట్ టౌన్ తర్వాత ఇంకొక చూడండి A point capital G is on uh, HP and thirty above, thirty behind, thirty in front of PP. So A point G is on HP. థర్టీ త్రీ జీరో దట్ ఈస్ థర్టీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి సొల్యూషన్ చూడండి జీ ఈజ్ ఆన్ హెచ్పి అంటే ఏమోని జీహెచ్పి ఉంది ఏంటంటే దాని యొక్క ఫ్రంట్ వ్యూ జీ డాష్ బీ డాష్ సి డాష్ ఎప్పుడు కూడా రెఫరెన్స్ లైన్ మీద ఉంటుంది అంటే దాని ప్రకారం మనకి జీ డాష్ రెఫరెన్స్ లైన్ మీద ఉంది ఇంకా దాన్ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపీ అని చెప్పారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపీ ఇక్కడ దాని నుంచి ఒక పర్ఫెక్టుల లైన్ డ్రా చేస్తే ఫ్రంట్ ఆఫ్ పీపీ అంతా థర్టీ జీ డాష్ ఉంది కాబట్టి ఇంకపోతే జీ ఇప్పుడు చూడండి హార్జంటల్ పెయిన్ నైంటీ డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేట్ చేయండి సో రెఫరెన్స్ లైన్ ఇది దానిపైన వచ్చేసి డి జీ డాష్ ఉంది దానికి పర్ఫెక్ట్గా ఒక లైన్ తీసాం ఆ లైన్ మీద థర్టీ ఎంఎం మార్క్ చేసాం अट इंको केस चूँ दिस् दुल्यूशन दस्ट के पॉइंट हम हि एंड फारी बिहें పాయింట్ హెచ్ఈస్ ఆన్ హెచ్పి హెచ్పి పైన ఏదన్నా పాయింట్ ఉంది అనంటే హెచ్పి పైన ఏదైనా పాయింట్ ఉంది అనంటే అది ఎప్పుడు కూడా దాని యొక్క ఫ్రంట్ వ్యూ ఎప్పుడు కూడా దాని యొక్క డాష్లు ఎప్పుడు కూడా డాష్ వచ్చేది ఎప్పుడు కూడా డాష్ వచ్చే స్మాల్ లెటర్స్ ఎప్పుడు కూడా రెఫరెన్స్ లైన్ మీద ఉంటాయి అంటే హెచ్ డాష్ ఈజ్ ఆన్ రెఫరెన్స్ లైన్ తర్వాత ఫార్టీ బిహైండ్ బీపీ బిహైండ్ అన్నారు కాబట్టి ఇక్కడ అంటే ఇక్కడ ఫార్టీ దట్ ఈస్ హెచ్ డాష్ ఎక్కడ ఉంది కాబట్టి హెచ్ హార్జంటర్ పెయిన్ నైంటీ డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే రెఫరెన్స్ లైన్ మార్క్ చేయండి ఒక పాయింట్ మార్క్ చేయండి దట్ ఈస్ హెచ్ డాష్ In finer line marks and that is small h, that is 40. That's all. So, the easy. Now, I'm going to give you one more simple example. You just identify a point, uh, a point uh, M is on HP.

ఆన్ వీపీఎన్ అంటే దాని యొక్క టాప్ వ్యూ రెఫరెన్స్ లైన్ మీద ఉంటుంది ఆన్ హెచ్పిఎన్ అంటే దాని యొక్క ఫ్రంట్ వ్యూ ఎప్పుడు కూడా రెఫరెన్స్ లైన్ మీద ఉంటుంది అంటే దిస్ ఈస్ ఎం అండ్ ఎం డాష్ సో దిస్ ఈస్ ద రెఫరెన్స్ లైన్ అండ్ ఇదే పాయింటే ఎం డాష్ ఇదే పాయింట్ ఎం దట్స్ ఆర్ మీరు ఈ ఈ లెటర్ ఇటు 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 పెట్టినా మనకేం ఇబ్బంది లేదు పాయింట్ రెఫరెన్స్ లైన్ మీద ఉంది దట్స్ ఆల్ సి దీస్ ఆర్ ది సింపుల్ ప్రాబ్లమ్స్ యూ కెన్ గో త్రూ ఎనీ టెక్స్ట్ బుక్స్ సో ఫర్ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఐడెంటిఫికేషన్ సో దీజ్ ఆర్ ది మోడల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ అవైలబుల్ యూ జస్ట్ గో త్రూ ఎనీ టెక్స్ట్ బుక్స్ అండ్ సాల్వ్ ఇట్ నౌ ఆఫ్టర్ సియింగ్ దిస్ వీడియో వన్ ఆర్ టూ టైమ్స్ అండ్ అండర్స్టాండ్ ది లాజిక్